కొంచెం ముందుకెళ్ళి భయ్యా, కొంచెం లెఫ్ట్కి, ఇప్పుడు కొంచెం రైట్కి రా, కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు దూకి బాబాయ్, భయం వేసింది భయ్య. అమ్మో, అటు వెళ్దాం బా. ఈ ప్రపంచంలో ప్రతిదీ కష్టమే భయ్య. పుట్టడం కష్టం, అది మా అమ్మ పడింది అనుకో. చావడం కూడా కష్టమే కదా. అవును భయ్య, చాలా కష్టపడ్డాం భయ్య. 2 గంటలు పట్టింది తెలుసా ఇక్కడ రావడానికి. తిరుపతి కొండ కూడా ఎప్పుడు నడిచెక్కింది లేదు భయ్య. జీవితంలో పెద్దగా కష్టపడిన వాళ్ళని చచ్చిపోయేటప్పుడు దేవుడు ఇలా కష్టపడతాడేమో భయ్య. ఏంటి భయ్య అలా చూస్తున్నావు? ఓ, నీకన్నా ముందొచ్చి ఇంకా చావలేదేంటా అనా? అసలు నాకెక్కడికి వెళ్ళినా కంపెనీ లేకుండా వెళ్ళి అలవాటు లేదు భయ్య. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎవరినైనా అడుగుదాం అనుకున్నాను. ఎవడొస్తాడు భయ్య? సినిమా కంటే వస్తారు, మందు కొట్టడానికంటే వస్తారు, చచ్చిపోవడానికి వెళ్దాంరా అంటే ఎవడొస్తాడండి? ఒకవేళ అడిగినా రాకపోగా మనల్ని కూడా ఆపేస్తారు భయ్య. ఆశ్చర్యం ఏంటంటే నేను చాలా ధైర్యంగా ఇక్కడ దాకా వచ్చేసాను. వచ్చిన తర్వాత భయం వేసింది భయ్య. అప్పుడు అర్థమైంది బతకడానికే కాదు, చావడానికి కూడా నాకు ధైర్యం లేదని. దేవుడు ఉన్నాడు భయ్య, అందుకే నాకు ధైర్యం కోసం నిన్ను పంపించాడు. ఎందుకంటే ఇద్దరం ఒకే టార్గెట్తో వచ్చాం కాబట్టి కలిసి దూకేయచ్చు. ఇదిగా, నువ్వు అలా ప్రద్దానికి మహేష్ బాబులో నువ్వు ఊరుకోకూడదు. అది ఎస్సోనో ఏదోడు చెప్పు. ఇక్కడ ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను తప్ప. మన కష్ట సుఖాలు మనమే మాట్లాడుకోవాలి ఇక్కడ. మరి ఎప్పుడు చేద్దాం? 4 గంటలు. అప్పుడు ఎమ్మగండం కూడా ఉందంట, ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. భయ్యా భయ్యా భయ్యా, ఇదిగో భయ్యా భయ్యా, చావడానికి వచ్చి చావకుండా తిరిగి వెళ్తే ఊళ్ళో పరుగు పోదా భయ్యా? ఎండగా కూడా ఉందిగా 4 గంటలకి. Hmm.
థ్యాంక్ యూ అయ్యా. ఎవరు భయ్యా? పెద్దాపురం. పెద్దాపురమా? మా దగ్గరలోనే రాజమండ్రి. దగ్గరలోనే అంటే నాలుగు అడుగులు ఎత్తి వచ్చేస్తున్నాను కాదు, కొంచెం దగ్గరని. వారానికి ఒకసారైనా వచ్చేవాడి భయ్యా మీ పెద్దాపురం. పల్లవి అని సూపర్ ఫిగర్ భయ్యా. అసలు పేరు ఏదో నాకు తెలీదు, పల్లవి అనే చెప్పింది మరి. కానీ సూపర్ కోఆపరేషన్ భయ్యా. అలవాట్లేదు. మరి అగ్గిపెట్టి? అగ్గిపెట్టి రూపాయే, కానీ కిరోసినే చాలా కాస్ట్ ఉంది. ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఇన్సిడెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ని డిసైడ్ చేస్తుందంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సుకుమార్ గారు చెప్తే ఏమనుకున్నాను కానీ కరెక్ట్ భయ్యా. లేకపోతే అగ్గి పెట్టుకొని నువ్వు కిరోసిన్ కొనలేకపోవడం ఏంటి? సిగరెట్ కొని నేను అగ్గిపెట్టి మర్చిపోవడం ఏంటి? యు ఆర్ గ్రేట్ సుకుమార్ గారు. సుకుమార్ ఎవరు? డైరెక్టర్ భయ్యా, నా ఫేవరెట్. నానక ప్రేమతో చూడలేదా? అదేట అలాగెళ్ళిపోతున్నాడు. నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? జేమ్స్ క్యామరన్. ఈ మధ్య అలా చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందిలే, నువ్వు కూడా అలాగే చెప్తావని. సినిమాలు చూడవా, మాట్లాడవే అప్పుడప్పుడు. మేము రోజు చూస్తాంలే. నిజం భయ్యా, రోజుకి నాలుగు సినిమాలు. నేను పనిచేసేది సినిమాలోనే కదా, బుకింగ్ క్లర్క్. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అలాగుందిలే, అందుకని. ఏంటా లుక్? నీ ఎక్స్ప్రెషన్స్ బట్టి నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పానా? మొన్న బాడీ లాంగ్వేజ్ని నా గ్లామర్ని చూసి బాహుబలి ప్రభాస్ అని చెప్పవే. 600 కోట్లు భయ్యా బాహుబలి. అలా చూస్తావు ఏంటి? హిట్లున్నాయనుకో, మధ్యలో కొంచెం ఇబ్బంది పట్టిట్టున్నారు. అంటే మాకు ఫ్లాప్లు ఉన్నాయనుకో. సర్లే, ఈ హీరోలు హిట్లు ఫ్లాప్లు కూడా మనకి ఎందుకులే, కానీ నీ సంగతి చెప్పు. లవ్ ఎఫైరా? నువ్వు అసలు చూపులతో తప్ప నోటితో మాట్లాడవే. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా అంత సైలెంట్గా ఉండరు. ఇదిగా, నాలుగు తర్వాత నువ్వు మాట్లాడడానికి నేను ఉండను, నేను అడగడానికి నువ్వు ఉండవు, తెలుసు కదా? లవ్వేనా? కాదు, ఎమోషన్. ఎమోషనా? అంటే ఆ మ్యాటరే కదా. పని అయిపోయిందా? పర్సనల్లా? మరి అలాంటప్పుడు చెప్పకుండా ఉండాలి. చెప్పినప్పుడు మా డౌట్లు మాకు ఉంటాయి, అడగకుండా ఉండలేము. ఏదో మళ్ళీ కొడతామని ఊరుకుంటున్నాను కానీ, లేకపోతే నా ఎమోషన్ చూసేవాడు. మాకు ఉన్నాయిలే లవ్వులు, అదే నీ భాషలో ఎమోషన్లు. చెప్దాం అనుకున్నాను కానీ టైం అయిపోయిందిగా, పాదా. చూసింది చాలులే, పోయేకాలం వచ్చింది రా. ఇదిగో భయ్యా,
ఇక్కడి నుంచి నువ్వు, అక్కడి నుంచి నేను, ఓకేనా? ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి. 1, 2, 3 అంటాను, ఇద్దరం ఒకేసారి దూకేద్దాం, మాట మార్చకూడదు, ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి, ఓకేనా? అలా నవ్వుతూనే ఉండు భయ్యా. నువ్వు నవ్వుతే ఎంత బాగున్నావు తెలుసా? ఎవరికైనా నవ్వుతూనే ఉండాలనిపిస్తుందిలే, కానీ ఇందాకన్నావే ఎమోషన్స్. అలాంటివి ఎన్నో ఇలాంటివి చేయిస్తూ ఉంటాయి. మనిషి ఆయుష్ 100 ఏళ్ళని దేవుడు రాశాడన్నారు. తరారు మారే కొద్దీ అది 70కి వచ్చింది. 70 కాస్త 60 అయింది, 60 50 అయింది. పోన్లే అని ఏ 50కో ఫిక్స్ అయినా, మనకంటూ ఓ చిన్న లైఫ్ ఉండి ఆ లైఫ్లో మనం ఏదైనా సాధించామని చెప్పుకోగలిగితే, చచ్చిపోయేటప్పుడు చరిత్రలో మనకు ఓ పేజీ లేకపోయినా, ఎప్పుడప్పుడు మనం రాసుకున్న డైరీలో మనకంటూ ఓ పేజీ ఉంటుంది. ఆ పేజీ కోసం రాజీపడి బ్రతుకుతున్నా. అర్థం చేసుకోవట్లేదు ఈ సమాజం. అసలు చావులాగే పుట్టడం కూడా మన చేతుల్లో ఉంటే బాగుండేమో కదా. సర్లే, నిన్ను చూస్తుంటే నాకున్నన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా అనిపించట్లేదు. నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు భయ్యా? ప్రాబ్లమ్స్ ఉంటే నేను చచ్చిపోను. బతకటం ఇష్టం లేక. ఇలా సింగిల్ లైన్లో నేను చెప్తాను భయ్యా, కొంచెం డీటెయిల్గా చెప్పు. ఏం చెప్పను, ఏం చెప్పను. ఆ దామోదర్ మా ఊరి ఎమ్మెల్యే, ఆడి వల్లే నా జీవితం ఇలాంటి పరిస్థితికి వచ్చింది. ఆయనకి నీకు ఏంటి, ఏమైనా ఆస్తి తగదలు ఉన్నాయా? వాళ్ళ తాలూకా అమ్మాయిని ఏమైనా గోకా? ఓ, నీకు దొరద లేదేమోలే. మరేంటి గొడవ, అతను నీకేమన్యాయం చేశాడు? వాడికి ఎమ్మెల్యేగా గెలవటమే నాకు జరిగిన అన్యాయం. అసలు మేము నెగ్గించాలనుకున్నది వేరే వ్యక్తిని, అతను నెగ్గుంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నా ఫ్యూచర్ చాలా బాగుండేది. ఎవడో ఆ పిల్లి మొహం పాపరావు కూడా ఎక్స్ఎమ్మెల్యే. ఆడి పాపారావు కాదు, పాపాలరావు అనాలి. ఆడి గురించి నువ్వు చెప్పటం, నేను వింటాం. ఇప్పటిదాకా నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం దొబ్బింది భయ్యా. అసలు ఆడిని ఓడించడం కోసమే మా ఊడిని అక్కడి నుంచో పెట్టింది. మీ ఓడిని అంటే? మా ఓడంటే మా ఓడే. అదే మీ ఓడిని అంటే? మా ఓడంటే మా ఓడే. మా ఓడు మా కులపోడు, మా కులపోడు, మా కులపోడు, మా కులపోడు. భయ్యా, కొంప తీసి నువ్వు కూడా మా కులపొడివేనా? ఏంటి భయ్యా నువ్వు చెప్పవే, మరి నువ్వు కూడా మా ఆవిడవే అనమాట, మా కులపొడివే. ఏ కాదా, సర్లే. కొంప తీసి ఆ పాపాలరావు కూడా క్యాస్ట్ అయితే కాదు కదా? అయితే? అయితే కాదు, అవునా కాదా? అవును, నేను ఆ పాపారావు క్యాస్టే. అయితే ఏంటి? ఏంటి అది చెప్పు. నాకెక్కడో కొడుతుంది అప్పుడే అనుకున్నాను. మిమ్మల్ని భలే కనిపెట్టేచ్చు తెలుసా, అయినా చాలా లేటుగా తెలుసుకున్నాను నేను. అయితే ఇప్పుడు ఏమంటావు? మొన్న ఎలక్షన్లో జనం ఇచ్చారుగా మీ కులానికి తీర్పు, ఇంకా నేను పెచ్చెక్కించనాలేటి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ కులపోళ్ళగా మా కులపోళ్ళు కుల రాజకీయాలు చేయరు.
అవునరా, కుల రాజకీయాలు చేయరు, కుళ్ళు రాజకీయాలు చేస్తారు. అదేగా మీ కులపాడ గొప్పతనం? రై, మా కులం గురించి ఇంకొక మాట అన్నావంటే ఎక్కడే నిన్ను కొయ్యి తీసి కప్పెట్టా. అవునరా బాబు, మీ కులం గురించి మాటలు సరిపోవు, పుస్తకాలు రాయాలి పుస్తకాలు. మా కులపోడి గురించే మాట్లాడతావరా? నా చొక్క ఏ పట్టుకుంటావరా నా కొడుకు? రేయ్, నువ్వు మొగోడివైతే చిక్కుడే ఉండరా. మా కులపోడంతని తీసుకొచ్చి నిన్ను ఇక్కడే పాతి చెత్తను పాతి చెత్తను పాతి చెత్తను. నువ్వు మగాడివే అయితే తీసుకురారా, నీ కులపోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకురా. మేము చేతులకి గాజులు తొడుక్కులేం, మా కులపోళ్ళని కూడా తీసుకొస్తాను. నన్ను నువ్వు పాతేటవో, నేను నిన్ను పాతేటవో తేలిపోతే తేల్చుకుందావరా, తేల్చుకుందాం, తేల్చుకుందా. పద పద, ముందు నువ్వు పోతున్నట్రా, పదరా. అడిపే దేవుడు మనుషులను సృష్టించాడు, మనుషులు కులాలను సృష్టించారు. ఆ కులాలు వాళ్ల మధ్య ద్వేషాలను పెంచి మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయి. వీళ్ల కులాలు వీళ్ల బ్రతుకులకు దారి చూపించలేకపోయాయి, కానీ వీళ్ల కులపిచ్చి వీళ్ల చావును వాయిదా వేయించగలిగింది. ఇంకా వీళ్ల బ్రతుకుల్లో ఏం జరిగినా వీళ్ల కులపిచ్చేదానికి కారణంగా నిలుస్తోంది. నేటి సమాజాన్ని ఆవహించిన ఈ కులపిచ్చి ఇలాగే కొనసాగితే భావి తరాల భవిష్యత్ అట్ ద రేట్ ఆఫ్ కులం అవుతుంది.